KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 14 to 17 problems in exercise 5.2 in arithmetic progressions of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. See, this is the 14th question. How many multiples of 4 lie between 10 and 250? How many multiples of 4 lie between 10 and 250 అన్నాడు. అంటే 10, 250 మధ్యలో ఉండే 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. N ఫైండ్ అవుట్ చేయాలి మనం. రైట్? ఎస్. సొల్యూషన్ చూడండి. మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 అండ్ 250 ఆర్ చూడండి, 10 తర్వాత 4 2జా 8, తర్వాత 4 3జా 12, 4 4జా 16, 4 5జా 20, సో ఆన్. మరి 250 ఇచ్చాడు కదా, 250లో 4 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందా అంటే చూద్దాం. అంటే 250 దగ్గరకు వచ్చే నెంబర్ ఏంటో చూద్దాం. 4 6జా 24, 10, 4 2జా 8, 10 మైనస్ 8 2, అంటే 250 మైనస్ 2 చేయాలి. 250 మైనస్ 2 చేస్తే 248, అంటే చివరి నెంబర్ 248 అనమాట. ఎస్ ఎస్, అంటే మన గివెన్ ఏపీ ఏమవుతుంది అప్పుడు 12, 16, 20 అండ్ సో ఆన్ 248. రైట్? హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12, డి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 4, అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 248. రైట్? Now we have an is equal to a plus n minus 1 into d, right? So an ante 248 is equal to a ante 12 plus n minus 1 into d antama 4. 12 ite transfer chese 248 minus 12 is equal to n minus 1 into 4. Yes, 248 lo 12 subtract chesthe 236 is equal to n minus 1 into 4. 4ని కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇతరులకు వస్తే డివిజన్ చేస్తుంది. 236/4 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 4 5 20, ఎస్ 4 9 36, అంటే ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 59 వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 59 మైనస్ 1 ఆల్సో ట్రాన్స్ఫర్ దిస్ సైడ్ ప్లస్ 1, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 60. సో దేర్ ఫోర్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4? There will be 60 multiples of 4 in between 10 and 250. Therefore, there are 60 multiples of 4 between 10 and 250. చూడండి, ఇదే బిట్స్లో ఇచ్చాడు అనుకోండి. బిట్స్లో ఇస్తే కనుక షార్ట్కట్లో ఎలా చేస్తారంటే, షార్ట్కట్ చూడండి, ఇచ్చిన నెంబర్ ఏంటి 250, బిగ్గెస్ట్ నెంబర్ 250 మైనస్ స్మాలెస్ట్ 10 బై మల్టిపుల్స్ ఆఫ్ 4 కదా. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు 240/4, దట్ ఈస్ 60. ఇలా సింపుల్గా బిట్స్ ఇచ్చినప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా చేయడానికి ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. రైట్? నోటిడా. నెక్స్ట్ 15th వన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ద ఎంత టైమ్స్ ఆఫ్ 2 ఏపీస్ 63, 65, 67, సో ఆన్ అండ్ 3, 10, 17 అండ్ సో ఆన్ ఆర్ ఈక్వల్. అంటే 2 ఏపీస్ ఇచ్చాడు కదమ్మా, ఈ 2 ఏపీస్లో ఎంత టర్మ్, అంటే ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుంది, ఏ టర్మ్కి ఎంత టర్మ్ అనేది ఈక్వల్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు. లెట్ అస్ ఫైండ్ సొల్యూషన్. ఎస్, ఫస్ట్ ఏపీ ఈజ్ ఇడమ్మా 63, 65, 67 అండ్ సో ఆన్. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 63 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 2, రైట్? 65 - 63, 2. నౌ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదమ్మా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ తెలియదు మనకి, ఇది 63 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 2, దట్ ఈస్ ఈక్వల్ టు 63 ప్లస్ 2n మైనస్ 2 1 2,
దట్ ఈస్ ఈక్వల్ టు 63 మైనస్ 2 ఎంత మంది 61 అంటే 2n ప్లస్ 61 వచ్చింది ఏఎన్ అనేది. అదేవిధంగా సెకండ్ ఏపీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ ఏపీ ఈజ్ 3, 10, 17 అండ్ సో ఆన్. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి కామన్ డిఫరెన్స్, 10 - 3 ఇస్ 7. ఎస్, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అంటే 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 7. 3 ప్లస్ 7n - 7 దట్ ఈస్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7n. 3 - 7 ఈస్ మైనస్ 4. రైట్, సో అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ దీస్ బోత్ ఏఎన్స్ ఆర్ ఈక్వల్. ఏఎన్ ఈక్వల్ అని తీసుకోవాలి కదా, ఎందుకంటే ఏ టర్మ్కి అన్నాడు కాబట్టి దీస్ బోత్ ఆర్ ఈక్వల్. సో 2n + 61 ఈజ్ ఈక్వల్ టు 7n - 4. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ టూ ఎన్ ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 7n - 4. రైట్, ఎస్, 7n ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్, 2n - 7n ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 61 ట్రాన్స్ఫర్ ఇన్ టు దట్ సైడ్, సో -61. దిస్ ఈజ్ -5n ఈజ్ ఈక్వల్ టు -65. రైట్, మైనస్ మైనస్ విల్ బి క్యాన్సిల్డ్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 65. హియర్ 5 మల్టిప్లైయింగ్, ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్ ఇట్ విల్ బి 5. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 13. 5 13 = 65 కదా, అంటే దేర్ ఫోర్ 13 టర్మ్స్ ఆఫ్ ద గివెన్ ఏపీస్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ 13th టర్మ్స్ ఆఫ్ గివెన్ టూ ఏపీస్ ఆర్ ఈక్వల్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్ నుడి నా. నెక్స్ట్ 16th వన్, డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 16 అండ్ ద సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ బై 12. సి, డిటర్మైన్ ద ఏపీ, ఏపీ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 16, థర్డ్ టర్మ్ 16 అని ఇచ్చేసాడు. నెక్స్ట్ సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఇట్స్ ఫిఫ్త్ బై 12. సెవెంత్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ ఉంటుందంట, అయితే కనుక ఏపీ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ అస్ ఫైండ్ సొల్యూషన్. ఎస్, in the given AP third term is equal to 16. Third term is a plus 2d. yes, a3 is equal to a plus 2d is equal to 16. This is equation 1 అనుకుందాం. Next, seventh term exceeds fifth term by 12. Seventh term exceeds its ఫిఫ్త్ టర్మ్ బై 12 అన్నాడు కదా. అంటే a7 ఈజ్ ఈక్వల్ టు a5 + 12. అంతే కదమ్మా, a7 ఈజ్ ఈక్వల్ టు a5 + 12. సో a7 అంటే a + 6d ఈజ్ ఈక్వల్ టు a + 4d + 12. చూడండి, a7 అంటే a + 6d, a5 అంటే a + 4d. ఇక్కడ a + 4d ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. a + 6d -a - 4d ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. చూడండి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంటే 6d - 4d 2d. 2d ఈజ్ ఈక్వల్ టు 12 అంటే d ఈజ్ ఈక్వల్ టు 12/2, దట్ ఈజ్ 6. అంతే కదమ్మా, d ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే 6 వచ్చింది d. రైట్, d ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. d ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ ఇన్ 1. 1 ఏంటమ్మా, a + 2d ఈజ్ ఈక్వల్ టు 16 కదా. సో a + 2 × d అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 16. a + 12 ఈజ్ ఈక్వల్ టు 16, a ఈజ్ ఈక్వల్ టు 16 - 12. రైట్, దట్ ఈజ్ 4. a ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఏపీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ a + d, a + 2d, a + 4d, లైక్ దట్. రైట్, ఎస్, the general form of AP is edama a + d a + 2d
ఏ ప్లస్ 3D అండ్ సో ఆన్ రైట్. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా, ఎస్ 4 వచ్చింది. ఇక్కడ 4 ప్లస్ డి అంటే 6, 4 ప్లస్ 2 ఇంటూ 6, 4 ప్లస్ 3 ఇంటూ 6 అండ్ సో ఆన్ రైట్. ఎస్ 4 10, 2 6 12, 12 ప్లస్ 4 16, 3 6 18, 18 ప్లస్ 4 22 అండ్ సో ఆన్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏపీ. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్ నోటెడ్ డౌన్. నెక్స్ట్ 17th ప్రాబ్లమ్. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3 8 13 అండ్ సో ఆన్ 253 అని ఇచ్చాడు రైట్. అంటే ఇక్కడ డైరెక్ట్గా కాకుండా వెనక నుంచి 20th టర్మ్ అనేది, బ్యాక్ సైడ్ నుంచి 20th టర్మ్ అనమాట. అంటే మనం ఏం చేద్దామంటే దీన్ని 253 నుంచి రాసుకుందాం. రాసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఎస్ సొల్యూషన్. సో గివెన్ ఏపీ ఈజ్ 3 8 13 అండ్ సో ఆన్ 253 రైట్. ఇక్కడ చూడండి డి యాక్చువల్లీ ఎంత ఉందమ్మా, ఇక్కడ డి 8 3 5, 13 8 5 కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ రివర్స్లో రాసుకుందాం ఏంటంటే, సో దట్ ఈస్ 253. ఇక్కడ 5 పెంచుకుంటూ వెళ్ళాడు, ఇక్కడ 5 తగ్గించుకుంటూ వెళ్తే కనుక 253 - 5 ఈజ్ ఎస్ 248. నెక్స్ట్ 243 సో ఆన్ 13 8 3 అనమాట. ఈ విధంగా రివర్స్లో రాసాం, ఎందుకని వాడు వెనక నుంచి 20th టర్మ్ అడిగాడు కదా. సో ఇలా చేసుకుంటే కనుక ఈజీ అవుతుంది. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు హియర్ 253. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు 248 - 253 అంటే -5 వస్తుంది రైట్. ఇటువైపు నుంచి అయితే 5 వస్తుంది, మరి రివర్స్లో రాసాం కదా -5 రైట్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అడిగాడమ్మా, 20th టర్మ్ అన్నాడు కాబట్టి 20. సో వీ హ్యావ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదమ్మా. ఎస్ ఏఎన్ అంటే ఏ 20 ఈజ్ ఈక్వల్ టు ఏ 253 ప్లస్ 20 - 1 ఇంటూ డి అంటే -5. ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ 20 ఈజ్ ఈక్వల్ టు 253 ప్లస్ 20 - 1 విల్ బి 19. 19 ఇంటూ -5 దట్ ఈస్ ఈక్వల్ టు 253 ప్లస్ ఇంటూ -19 5 95 దట్ ఈస్ ఈక్వల్ టు 158. సో 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఈజ్ 158. దేర్ ఫార్ 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 158. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్ నోటెడ్ డౌన్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.